నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం పల్లె పండుగ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి కొయ్యలగూడెం మండలంలో ఘనంగా పల్లె పండుగ పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు వారికి నచ్చిన చోట ధాన్యం అమ్ముకోవచ్చు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ స్పష్టం గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో ముగిసిన దసరా మహోత్సవాలు లడ్డూ వేలంపాట అన్న సమారాధనలో పాల్గొన్న ప్రముఖులు గ్రామాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు లింగపాళెం మండలంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు అయ్యప్పరాజుగూడెం బోగోలు ముంగలంపాడు రంగాపురం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పల్లె పండుగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు All here అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్రామాల్లోని మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు తెలిపారు బుట్టాయిగూడెం మండలంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు కన్నాపురం రామయ్యకుంట కోయ రాజమండ్రి పంచాయతీల్లోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాల్లోని సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వివరించారు తొలుత ఎమ్మెల్యేకు స్థానికులు గిరిజన నృత్యాలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ మండల అధ్యక్షులు మెట్టా బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు వారికి నచ్చిన చోట ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కే స్లీవా జోజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు మరో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 కామన్ రకానికి 2300 రూపాయల ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కావున రైతులు వారి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఆరబెట్టే రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని సూచించారు. మరో వారం రోజుల్లో జంగారెడ్డిగూడెం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ స్లీవా జోజీ పేర్కొన్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నెక్స్ట్ వీక్లో మన మండలంలో స్టార్ట్ అవుతుంది. 2320 రూపాయలు ఏ గ్రేడు, కామన్ వచ్చేసి 2300 రూపాయలు. ప్రభుత్వమే ఆర్బీకే సెంటర్ ద్వారా మీ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ప్రతి రైతు మీ యొక్క ధాన్యాన్ని నీట్గా ఆరబెట్టుకొని మార్చిరీ టెస్ట్ చేసిన తర్వాత టెక్నికల్ పర్సన్ ఆర్బీకే సెంటర్లో ఉన్న టెక్నికల్ పర్సన్ మార్చిరీ టెస్ట్ చేసిన తర్వాత దాన్ని మీకు సంబంధించిన రైస్ మిల్కు మీరే ఈ సంవత్సరం మిల్లు ట్యాకింగ్ లేకుండా ఈ సంవత్సరం కొత్తగా గవర్నమెంట్ ఏం పెట్టినారంటే మీకు ఇష్టమైన మిల్లు, మీకు ఏ మిల్లు ఇష్టమైతే ఆ మిల్లుకి ఆర్బీకేలో మీకు మ్యాపింగ్ చేసుకొని ఆ మిల్లుకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఒకవేళ రైతుల దగ్గర మీ దగ్గర ట్రాక్టర్లు ఉన్నా సరే మీ ట్రాక్టర్లను మ్యాపింగ్ చేసి మీకు నచ్చిన రైస్ మిల్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా నెక్స్ట్ వీక్ నుంచి రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరణవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా బుధవారం ఆలయం వద్ద అమ్మవారి లడ్డూ ప్రసాదాలకు వేలంపాట నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధనను నిర్వహించారు. ఈ సమారాధనలో పలువురు ప్రముఖులు, వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దసరా శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి లలిత సూర్య స్వీట్స్, శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ నిర్వాహకులు డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రసాదాలను సమర్పించారు. ఈ ప్రసాదాలకు వేలంపాట నిర్వహించగా లలిత సూర్య స్వీట్స్ ఆకుల రామచంద్రరావు దంపతులు సమర్పించిన 110 కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డూను 1,25,000 రూపాయలకు నడింపల్లి అంజనరావు సొంతం చేసుకున్నారు. అదేవిధంగా భక్త ఆంజనేయ స్వీట్స్ గుబ్బల రాంబాబు దంపతులు సమర్పించిన 90 కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డూను మాసిబి సాయి నగేష్ 55,000 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు ఆధ్వర్యంలో వేదాశీర్వచనం పలికారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులకు ఆలయ కమిటీ చైర్మన్ కల్లగర వీర్రాజు ఆధ్వర్యంలో అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ టీవీఏ మురళి, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, పట్టణ ప్రముఖులు డీకేడీ సత్యనారాయణ, రావూరి కృష్ణ, పరిమి సత్తిపండు, అల్లూరి రామకృష్ణ, మహంకాళి రామ్మోహన్ రావు, వందనపు వెంకటేశ్వరరావు, కొంజేడి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. నడుపుల అంజనగారి పాట 1,23,456 రూపాయలు. నడుపుల అంజనగారి పాట 1,20,000 రెండోసారి వాసుసాయి నగేష్ గారి పాట 55,000 రూపాయలు. వారందరికీ కూడా శ్రీ గంగారమ్మ అమ్మవారి వేద ఆశీర్వచనం నిర్వహించడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు భక్తమలావాసిని విశ్వనాథ క్షీరోదజయ కమలకో గౌరీ జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఈ నవరాత్రి మహోత్సవాలు మనందరూ కూడా నిర్వర్తించుకుంటూ అఖండ అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైంది. మగవారందరూ కూడా మెయిన్ రోడ్లో మీ వాహనాలన్నీ కూడా పక్కగా పెట్టుకుని పోలీసు వారికి సహకరించండి. మీ వాహనాలన్నీ కూడా పక్కగా పెట్టుకోండి. భూమి విరాళాలు అలానే వదలుచుకుంటే ఆంజనేయ స్వామి వారి ఆలయం కౌంటర్ ఏర్పాటు చేశారు. మీ ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా అన్నసమారాధన అలాగే ఆలయ కౌంటర్ ఏర్పాటు చేశారు. చూసినటువంటి వేలం పాటలో విజేతలు గారించినటువంటి నడిపేరావు గారు ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ श्री गंगारम्म दसरा महोत्सव अत्यंत वैभवगत जरूरी भारी अन्न समाराधन अखंड अन्न समाराधन कार्यक्रम प्रारंभम मुझे श्री गंगारम्म महालक्ष्मी स्वरूप में कोलुगुतीरुन्न समय में श्री गंगारम्म सूर्यावारी 110 केजील ड्राई फ्रूट्स अलागे भक्तांजनेय स्वीट वारे 90 केजील ड्राई फ्रूट्स मुझे 110 केजील सूर्यवार अट्ठू नड़पने अंजनराव गारु वो कईवसम अम्मवारी निवास अलागे 90 केजील सूर्यवार भक्त आंजनेय स्वीट वारे ड्राई फ्रूट्स वासवी साई नागेश ₹55,000 कईवसम कावन वारी श्री गंगारम्म अम्मवारी दिव्य आशीस्सुलु परिपूर्णंगा उंडी वारी आयुर आरोग्य भोगभाग्यालतो व्यापार व्यवसाय उन्नत विद्या उद्योगालु पिल्ललंदरू कूडा अभिवृद्धितो उंडी अम्म आशीस्सुलु वारी अंत उंडी अम्मवारी योक्क दिव्य अनुग्रहं कलगालनि लक्ष्मी अनुग्रहंतो वारिंट आ लक्ष्मीदेवी स्तरणवासंगा उंडी इवंटि कार्यक्रमाल्लो मुंदु मुंदु वारु चेयूतनिच्चि कंपनी वारिकि चेयूतनिच्चि आय अभिवृद्धिकि तोड्पडिनटुवंटि भक्तुलु दातलंदरिकी कूडा అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు వేద ఆశీర్వచనం చేయడం జరుగుతుంది। రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 2021 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషు కోరారు। ఈ ఓట్ల నమోదు కోసం జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య డిగ్రీ కళాశాలలో ఈ హెల్ప్ డెస్క్ ను సూర్య విద్యా సంస్థల అధినేత శ్రీనివాసరావు టీడీపీ నేత దాసరి శ్యామ్ చంద్రశేషులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు। ఈ నేపథ్యంలో బుధవారం దాసరి శేషు మీడియాతో మాట్లాడారు। 2021 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటు నమోదు చేసుకోవాలన్నారు। గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గతంలో ఓటు హక్కు పొందిన వారు కూడా మరలా ఓటు హక్కును పొందాలన్నారు। అభ్యర్థులు ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు। వీరి కోసం సూర్య కళాశాలలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశామని కావున ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని శేషు కోరారు। ఈ కార్యక్రమంలో తడికల మోహన్, గద్దే జశ్వంత్, గంగా, ప్రసాద్, రాగాని, శ్రేణు తైతరులు పాల్గొన్నారు। త్వరలో జరగబోతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి ఓటర్ నమోదు కార్యక్రమం అనేది మరి ప్రారంభించడం జరిగింది। దీనికి సంబంధించి ఏదైతే జంగారెడ్డిగూడెం పట్టణంలో కానీ జంగారెడ్డిగూడెం రూరల్ మండలం ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే 2021 నవంబర్ 1వ తేదీ లోపులో 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేస్తున్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు। ముఖ్యంగా గతంలో ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎవరైతే వేసి ఉన్నారో ఆ ఓటర్లు కూడా కంపల్సరీగా మరలా ఓటు నమోదు అనేది చేసుకోవాలి। ఎందుకంటే ఒక ఎలక్షన్కి ఒకసారి మాత్రమే ఇది పనిచేస్తుంది లిస్టు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటు నమోదు చేసుకోవాలని కోరుకుంటూ దానికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంటుంది। అదేవిధంగా ఆన్లైన్లో చేసుకోవాలంటే కనుక మీ మొబైల్లో కనుక చేసుకోవాలంటే కనుక APCEO APRoles.gov.in అని ఏదైతే ఉందో వెబ్సైటు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా ఈ యొక్క ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। ముందు ఒక పాస్వర్డు ఒక నెంబర్తో కనుక అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో కూడా చేసుకోవాలి। దీనికి కావాల్సినవల్లా 1 మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 2 మీ యొక్క గ్రాడ్యుయేషను ఒరిజినల్ డిగ్రీ ఉంటే ఒరిజినల్ డిగ్రీ లేకపోతే ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్, మార్క్స్ మేమో ఉంటే మార్క్స్ మేమో, 3 ఆధార్ కార్డు। వీటితోటి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో చేసుకుంటానన్నా ఆఫ్లైన్లో చేసుకుంటానన్నా మేము ఇక్కడ ఏదైతే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి సూర్య విద్యా సంస్థలో సూర్య కళాశాలలో ఈ యొక్క కళాశాలలో ఒక హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసి ఇక్కడ మా టీమ్ ని కూడా కొంతమంది టీమ్ మెంబర్స్ ని పెట్టడం జరిగింది। మీకు చేసుకోవడానికి ఇబ్బంది అయితే ఆఫ్లైన్ లో అయినా సరే ఆన్లైన్ లో అయినా సరే ఇక్కడికి వీరిని సంప్రదించినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఓటర్ నమోదు అనేది ఇక్కడ మేము చేయడం జరుగుతుంది। కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పట్టభద్రులందరూ ముఖ్యంగా ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ పబ్లిక్ సెక్టార్లో ఎంప్లాయీస్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ పూఆర్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఓటు నమోదు చేసుకోవడానికి మీరు చేసుకున్నా లేదు మమ్మల్ని అప్రోచ్ అయినా కూడా మేము మీ తరపు నుంచి ఓటర్ నమోదు చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కగా పట్టభద్రుడు కూడా దీన్ని వినియోగించుకుంటారని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి। శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర। మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాల పరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు। ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు, బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు, చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు। సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం। వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922। మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును। అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును। మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును। హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును। అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును। అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారోపేట రోడ్, జంగారెడ్డిగూడెం। ఫోన్స్ 08821224104 and 8332004104। సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్ మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మట్రోలా, ఐక్యూ, సామ్సంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును। మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత। మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును। మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత। మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీబీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు। మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును। మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పని చేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి। మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం। ప్రొప్రైటర్ ఎం రాంబాబు। ఫోన్ నంబర్ 9912005889। అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా మన వై నాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు నమ్మకమైన సర్వీస్ లక్కీ పాట్ ద్వారా 10000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి వై నాట్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ డెట్స్ ప్రారంభమైంది మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్ యాంటిక్స్ అందుబాటులో కలవు వెంటనే విచ్చేయండి వై నాట్ జంగారెడ్డిగూడెం అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా మన వై నాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు నమ్మకమైన సర్వీస్ లక్కీ పాట్ ద్వారా 10000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి వై నాట్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ డెట్స్ ప్రారంభమైంది మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్ యాంటిక్స్ అందుబాటులో కలవు వెంటనే విచ్చేయండి వై నాట్ జంగారెడ్డిగూడెం గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల విశేష ఆదరాభిమానాలు పొందుతున్న సంస్థ కొంకిమళ్ళ ఖజానా జ్యువెలర్స్ మరియు కృష్ణా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వారి వజ్రాభరణాల ఎగ్జిబిషన్ మరియు సేల్ అక్టోబర్ 19, 20, 21 తేదీలలో వేదిక కొంకిమళ్ళ ఖజానా జ్యువెలర్స్ గంగానమ్మ గుడి సెంటర్ జంగారెడ్డిగూడెం నందు జరుగును ప్రతి 20,000 రూపాయల కృష్ణా బ్రాండెడ్ వజ్రాభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి దానిపై కారు గెలుచుకునే అవకాశం మీ సొంతం చేసుకోండి మా వద్ద డైమండ్ రింగ్స్ డైమండ్ ఇయర్ రింగ్స్ డైమండ్ నెక్లెస్లు డైమండ్ హారాలు డైమండ్ నల్లపూసల గొలుసులు డైమండ్ బ్రాస్లెట్స్ లభించును డైమండ్ జ్యువెలరీపై 1 year ఇన్సూరెన్స్ కలదు న్యాచురల్ డైమండ్ జ్యువెలరీ 5,000 రూపాయల నుండి ప్రారంభం మీరు కొనుగోలు చేసిన వజ్రాభరణాల MRP పై 90% బైబ్యాక్ మీరు కొనుగోలు చేసిన వజ్రాభరణాలపై 95% ఎక్స్చేంజ్ సదుపాయం కలదు BIS హాల్మార్క్ మరియు వజ్రాలకు IGI సర్టిఫికేట్ ఇవ్వబడును విచ్చేయండి కొంకిమళ్ళ ఖజానా జ్యువెలర్స్ గంగానమ్మ గుడి సెంటర్ జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్ 8374555855 తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన విజయవాడలో తలపెట్టిన రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షులు KV రమణ కోరారు. IFTU రాష్ట్ర కమిటీ ప్రచురించిన రాష్ట్ర సదస్సు కరపత్రాలను జంగారెడ్డిగూడెం పట్టణంలోని ధర్మన్న స్మారక భవనంలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. కావున ఈ సదస్సులో ఉద్యోగులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలన ధర్మరాజు తీయల గణేష్ కోట శివకృష్ణ వనపర్ల నవీన్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శుక్రవారం విజయవాడలో జరిగే IFTU రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి IFTU జంగారెడ్డి డివిజన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకనంటే రాష్ట్రంలో అధికారంలోకి వస్తే DOC బోర్డు జరిపిస్తాం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఆశా స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ వర్కర్లు అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది హమాలీ వర్కర్స్ కానీ ఆటో మోటార్ వర్కర్స్ కానీ వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. ఆ సంక్షేమ పథక బోర్డులు ఏర్పాటు చేసి అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న విజయవాడలో జరుగు రాష్ట్ర సదస్సుకు అందరూ జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామివారు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు హనుమద్ వాహనంపై విహరించారు. ముందుగా హనుమద్ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం అర్చకులు హారతులు పట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. హనుమద్ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసులు ద్వారకా తిరుమల పురవేదుల్లో విహరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను భక్తులు దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్లు భారీ వర్షాల వలన ఇబ్బందులు వస్తున్నాయని పంటను రక్షించుకునేందుకు రైతులకు కౌలు రైతులకు 50% సబ్సిడీపై టార్పాలిన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కైంకర్యంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్రావు అధ్యక్షతన రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో కొన్ని చోట్ల వరి విత్తనాల కోతలు జరుగుతున్నాయని, ప్రస్తుతం తుఫాన్ నేపథ్యంలో కోసిన పంటను కాపాడుకునేందుకు రైతులకు ప్రభుత్వం వెంటనే టార్పాలిన్లు సరఫరా చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలుకు చినిగిన గోనె సంచులు కాకుండా నాణ్యమైన గోనె సంచులు రైతులకు అందించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, కోర్ని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు ఆందోళనతో ఉన్నారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో వరి పంటకు సంబంధించిన విత్తన వరి కోతలు జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల కైకుడు కానీ, ఉంటూరు కానీ, బొంగుడు ఇట్లాంటి చోట్ల వరి విత్తన కోతలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ పంట కూడా రాసుగా పోశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి మేము తుఫాను సందర్భాల్లో, భారీ వర్షాల సందర్భాల్లో పంటని రక్షించుకునే దానికోసం ఇవాళ పంట మాసూళ్ళకి మేము బరకాలు లాంటివి అంటే టార్పాలిన్లు ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం టార్పాలిన్ని సరఫరా చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఖరీఫ్ వరి కోతలు ప్రారంభమవుతున్నా సరే ఎక్కడా కూడా రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ టార్పాలిన్లు అందించిన పరిస్థితి లేదు. కాబట్టి 50% సబ్సిడీ మీద టార్పాలిన్లు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి సందర్భంగా మేము రైతు సంఘం, కౌలు రైతు సంఘంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దాన్ని కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచి అడవాడు చేస్తూ ఉన్నది. మేము గోలు సంచులన్నింటినీ కూడా ఆ రైతు సేవా కేంద్రాల దగ్గర అందుబాటులో ఉందని చెప్పారు. అయితే మేము పరిశీలించిన చోట గోలు సంచులన్నీ కూడా పాత గోలు సంచులే, చిరిగిన గోలు సంచులే ఇవాళ రైతు సేవా కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంచినట్లుగా కనబడతా ఉంది. మరి మేము నాణ్యమైన గోలు సంచులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవాళ రైతు సేవా కేంద్రాల దగ్గర పాత గోలు సంచులు కనబడతా ఉన్నాయి. ఈ గోలు సంచులు వేసిన ధాన్యం అంతా కూడా నేలపాలయ్యి రైతు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఇవాళ దాని కొనుగోలుకు సంబంధించి కొత్త గోలు సంచులు, నాణ్యమైన గోలు సంచులు ఇచ్చే విధంగా చర్యలు ఉండాలి. దాన్ని కొనుగోలు సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం, కౌలు రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. పల్లె పండుగ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. కొయ్యలగూడెం మండలంలో ఘనంగా పల్లె పండుగ, పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు వారికి నచ్చిన చోట ధాన్యం అమ్ముకోవచ్చు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ స్పష్టం. గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో ముగిసిన దసరా మహోత్సవాలు, లడ్డూ వేలంపాట, అన్న సమారాధనలో పాల్గొన్న ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.